నమస్కారం సత్య న్యూస్ కు స్వాగతం నా పేరు ప్రసూన ముందుగా హెడ్లైన్స్ ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ సంజీవని బస్సును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని స్పష్టీకరణ सोशल मीडिया असत्य पोस्टिंगलु पेट्टिनंदुके संदीप चंद्रशेखर्लनु अरेस्ट चेसामन्न ओंगोलु डीएसपी केवीवीएनवी प्रसाद ई केसुलो मरिंत लोतुगा दर्याप्तु कोनसागुतुंदनि वेल्लडि राष्ट्र मंत्री बालिनेनिपै टीडीपी नायकुलु चेसिन आरोपणलनु तीव्रंगा खंडिंचिन वैसीपी नायकुलु मंत्री बालिनेनिपै व्याख्यलु चेसे स्थायी सदरु टीडीपी नेतलकु लेदनि विमर्श करोना नियंत्रण निवारणल विषयंलो एपी प्रभुत्वं चेपडुतुन्न अनेक चर्यलु देशंलोने पलु राष्ट्रालकु आदर्शंगा निलुस्तुन्नायनि जिल्ला कलेक्टर डाक्टर पोला भास्कर अन्नारु करोना परीक्षल सौकर्यानी प्रजल वद्दकु तीसुकेल्लि सत्वर फलितालु राबट्टेंदुके प्रभुत्वं मोबाइल टेस्टिंग ल्याबुलनु संजीवनी बस्सुलनु एर्पाटु चेसिंदनि कलेक्टर पोला भास्कर पेर्कोन्नारु ఒంగోలులోని ప్రకాశం భవనం ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో సంజీవని మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ బస్సులను కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ జెండా ఊపి ప్రారంభించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ సంజీవని మొబైల్ ల్యాబ్ లో ఒకేసారి 10 మందికి కరోనా పరీక్షలు నిర్వహించి సత్వర ఫలితాలను వెల్లడించే అవకాశం ఉందన్నారు జిల్లాలో కరోనా వైరస్ వ్యాప్తి కట్టడికి ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ అనే విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు లాక్డౌన్ సడలింపుల నేపథ్యంలో ప్రజల రాకపోకలు ఎక్కువైనందున తిరిగి ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయని చెప్పారు ప్రజలు అప్రమత్తంగా ఉండి తగిన జాగృతలు తీసుకుంటూ కరోనా నుండి రక్షణ పొందాల్సిన అవసరం ఉందని సూచించారు ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ తో పాటు జేసీ టిఎస్ చేతన్ రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీరాములు డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ పద్మావతి వైద్య అధికారి డాక్టర్ రమాదేవి డిసిహెచ్ఎస్ డాక్టర్ ఉషారాణి ఓఎంసీ కమిషనర్ నిరంజన్ రెడ్డి డిపిఓ నారాయణ రెడ్డి ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు మరి ప్రకాశం జిల్లాలో మనకు मूमेंट आफ् द पीपल अलव चेक मुझे चाल चक्कर मन जि कंटन चसा मरी एपड़े प्रजा कदलीक एक्वो दाने वाल मन को पॉजिटिव उख्यू अट्लागे मोद मैं टेस्ट प्रजल मुझक रे इन स्वच्छंद वी टेस्ट चयी अंजी डिमांड जनरेटी ఈ డిమాండ్ ని మీట్ అవ్వాలన్నటువంటి ఉద్దేశంతో మన రాష్ట్ర ప్రభుత్వం వినూతనంగా మరి సంజీవని అనేటువంటి ఒక ఫెసిలిటీని మొబైల్ టెస్టింగ్ ల్యాబ్స్ ని మరి ఏర్పాటు చేసి ఈ రోజున మరి గ్రామాల్లో పట్టణాల్లో ప్రజల యొక్క గడప దగ్గరికి వెళ్లి పరీక్షలు చేసి నిర్ధారణ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మనం ప్రకాశం జిల్లాలో ప్రారంభించుకుంటున్నాం ఆర్టీసీ వాళ్ళు మనకు ఈ ఫెసిలిటీని క్రియేట్ చేశారు మరి ఒకేసారి 10 మంది శాంపిల్స్ తీసుకునే విధంగా ఏర్పాటు చేశారు దీంట్లో ప్రొటెక్షన్ కాన్సెప్ట్ కూడా ఇన్కార్పొరేట్ చేశారు సో దీనివల్ల రాబోయే రోజుల్లో మనకు అర్లీగా ఎవరైతే ఇన్ఫెక్షన్స్ ఉన్నారో వాళ్ళందర్నీ మనం డిటెక్షన్ చేయడానికి అవకాశం ఏర్పడింది మన జిల్లాలో రికవరీ పర్సంటేజ్ కూడా ఎక్కువగా ఉంది డెత్స్ కూడా కొన్ని జరిగినప్పటికీ రాష్ట్ర సరాసరి కంటే తక్కువే ఉంది అంటే మన జిల్లాలో మార్కాపురం తర్వాత పామూరు ఒంగోలు లాంటి పట్టణాల్లో కాస్త డెత్ రేట్ ఎక్కువ ఉంది వాళ్ళలో కూడా చాలా మంది కోమార్బిడిటీస్ అంటే దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నటువంటి వాళ్ళు రెండోది వాళ్ళకు ఇన్ఫెక్షన్ వచ్చినప్పటికీ వచ్చిందని తెలిసినప్పటికీ మన దృష్టికి రాకుండా ముందుకు రాకుండా దాచుకోవడం వల్ల కాస్త లేట్గా వాళ్ళు హాస్పిటల్కి వచ్చి దానివల్ల వాళ్ళని మా డాక్టర్స్ సేవ్ చేయలేకపోయారని చెప్పి నేను ఖచ్చితంగా చెప్పగలను మరి ఏదైతే ఈ మూడు ప్రిన్సిపల్స్ ట్రేసింగ్ టెస్టింగ్ ట్రీట్మెంట్ ఆ కాన్సెప్ట్ మీద ప్రకాశం జిల్లా మనం కరోనాను కట్టడి చేసే క్రమంలో నియంత్రించే క్రమంలో నివారించే క్రమంలో అన్ని చర్యలు జిల్లా యంత్రాంగం తీసుకుంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను
రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తూ అవాకులు చవాకులు మాట్లాడుతున్న టీడీపీ నాయకుల వ్యాఖ్యలను వైసీపీ నగరాధ్యక్షుడు సింగరాజు వెంకటరావు పార్టీ నాయకులు ఖండించారు. వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమిళనాడులో దొరికిన నగదుపై టీడీపీ నాయకులు ఉద్దేశపూర్వకంగానే బాలినేనిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2 సార్లు మంత్రిగా ఉన్నతమైన పదవిలో ఉన్న బాలినేనిని స్థాయిలేని టీడీపీ నాయకులు ఏకవచనంతో ఇష్టమొచ్చినట్లు విలేకరుల సమావేశంలో మాట్లాడడం సంస్కారం కాదని ధ్వజమెత్తారు. బీసీసీఎల్ నాయకులు కటారి శంకర్ మాట్లాడుతూ బాలినేనికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ విలేకరుల సమావేశంలో ఎస్సీసీఎల్ జిల్లా అధ్యక్షులు పంది రత్నంరాజు, జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు గంగాడ సుజాత, నత్తల భీమేష్, మాదాల రాజశేఖర్, కావూరి సుశీల, బేతంపూడి రాజేశ్వరి, కాకుమాను సునీల్ రాజు తదితరులు పాల్గొన్నారు. 14వ తారీఖు ప్రెస్ మీట్ పెట్టి 11:66 బండి బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో చెప్పి 5.27 కోట్లు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికని చెప్పి వాళ్ళ ఒక కొడుకు ఎర్రచందన స్మగ్లర్ల దగ్గర నుంచి 10 కోట్ల రూపాయలు తీసుకొస్తూ పారిపోయాడని చెప్పిన మీరు వైఎస్ఆర్సీపీ అంతర్గత కుమ్ములాటలో జరిగిన సంఘటన వల్ల ఆ విషయం వచ్చింది. అది మీరు వైసీపీతో ఎవరైతే వెనుకున్నారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి అని చెప్పి బాలినేని శ్రీనివాసరెడ్డికి ఎదురు చేస్తారా? మీరు అది కాక కేసులు గురించి మాట్లాడతారా? మీరు కేసుల గురించి మాట్లాడే అర్హత మీకుందా? గత 14 నెలల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఇంటర్ఫీర్ అయ్యి పెట్టిన కేసు ఒకటైనా ఉందా? ఈరోజు ఎవరి కోసం మీరు ప్రాపలాడుతున్నారు? అది జరిగింది వైజాగ్ ఆల్రెడీ 5.27 కోట్ల రూపాయలు నల్లమల్లి బాలనాథం నిన్న ప్రెస్ మీట్ పెట్టి ఇది స్వచ్ఛందంగా మాకు చెందిన సొమ్ము, మా పూర్వీకులు బంగారం వ్యాపారం చేస్తున్నారు, మేము 9-10 కేజీలు బంగారం కొట్టడానికి 5.27 కోట్లు తీసుకెళ్లామని చెప్పి ఇన్కమ్ ట్యాక్స్ నోటీస్ ఇచ్చింది కూడా చూపించి నిన్న ప్రెస్ మీట్ పెడితే మీకు కడుపు కన్నం తింటున్నారా? ఏం తింటున్నారు? ఈరోజు ప్రెస్ మీట్ పెట్టారు. గత 5 సంవత్సరాల కాలంలో కందపాలెంలో పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ పోతే మీరు పార్టీ ఆఫీస్ ఓపెనింగ్ చేయనీయకుండా పోలీసుల దండాతో ఆ రోజు మీరు మమ్మల్ని ఆపి మా పక్కన ఉన్న కానిస్టేబుల్ కి తలపగిలితే మమ్మల్ని అరెస్ట్ చేసి అటుపక్క వాళ్ళని అరెస్ట్ చేసి అటుపక్క వాళ్ళు ఉన్న వాళ్ళని 41 CRPC ఇచ్చి వదిలిపెట్టి మమ్మల్ని రిమాండింగ్ పంపించారు. మీరు నేను ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర దొంగోట్లు జరుస్తుంటే వాడిని పట్టుకొని తీసుకొస్తే ఆ రోజు అతను వదిలేసి లాండర్ కేసు పెట్టారు. మేము ప్రత్యేక హోదా కోసం దండాలు చేస్తుంటే పెద్దారవీడు, జమ్ముపారు, తండూరు కేసులు పెట్టిన చరిత్ర మీది. 100 సంవత్సరాల రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీతో ఎమ్మెల్యే టిక్కెట్ తీసుకొచ్చి 1700 రోజు ఓటు సంపాదించారే ఒంగోలు నియోజకవర్గంలో బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మాట్లాడే అర్హత నీకు ఎక్కడుంది? బాలినేని శ్రీనివాసరెడ్డి గురించి మగధన గురించి మాట్లాడతావా? బాలినేని శ్రీనివాసరెడ్డి అంటే ప్రకాశం జిల్లా ఒక చరిత్ర తెలుసుకో నువ్వు. 6 సార్లు నిలబడితే 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి 2వసారి మంత్రిగా ఈ రోజు పరిపాలన కొనసాగిస్తున్నారంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి సత్తే తెలుసుకొని మాట్లాడు. నువ్వు నువ్వు ఓయి గీవని మాట్లాడుతున్నావు. ఒకసారి మాట్లాడే ముందు నువ్వు తెలుసుకో, వైఎస్ఆర్సీపీ కార్యకర్తల నాయకులను నువ్వు తక్కువ అంచనా వేయద్దు. మేము చెబుతున్నాం ఈ రోజు కేసుల గురించి అయినా సరే, మీ పరిపాలన గురించి అయినా సరే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, బాలినేని పెరింది గడ్డి గారిని విమర్శించే స్థాయి మీది కాదు. అసలు ఎక్కడ బింగినపల్లి సింగరాకొండ ఆ పరిధిలో ఉండేవాడిని ఒక జిల్లా స్థాయి నాయకుడిగా ఆయన దేవదాక్షిణల మీద ఆయన ఆ రోజు ఒక బీసీకి జిల్లా అధ్యక్ష పదవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దామని నీకు ఇస్తే నువ్వు ఈరోజు మరి ఆ స్థాయికి ఎదిగి మళ్ళీ జడ్పీ చేరి కోసమే అతను అవకాశం ఇచ్చి కనీసం పుల్లల చెరువులో నువ్వు పోటీ చేయడానికి నీ దగ్గర కనీసం ఏదైతే ఖర్చు ఉందో అది కూడా నువ్వు పెట్టుకోలేని స్థాయిలో మొత్తం మంత్రి గారు అప్పుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఖర్చు పెట్టి నిన్ను గెలిపించి జడ్పీ చైర్పర్సన్ చేస్తే ఈరోజు నమ్మద్రోహంగా తల్లిపాలు తాగి రొమ్ము గుద్దే విధంగా బీసీల ద్రోహిగా బీసీలు అవమానించే విధంగా ఆ పదవి తీసుకొని అంత అటువంటి క్రియాశీలమైన పదవి తీసుకొని కూడా గవర్నమెంట్ టీడీపీ గవర్నమెంట్ రాగానే జంపైనాడు. నువ్వు ఈరోజు ఏదో నీతి శక్తులు కూర్చొని మాట్లాడతావు, ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యంలో నియంతగా ఉంటాయని ఏదో హిట్లర్ అంటావు, ముసోలిని అంటావు, బ్రిటిష్ వాళ్ళు అంటావు, ఇవన్నీ ఎవరికి? టీడీపీ చంద్రబాబు నాయుడికి వస్తాయి. ఏదైనా ఒక వ్యక్తిని విమర్శించేటప్పుడు స్థాయి గురించి మాట్లాడకూడదు, ఏకవచనంతో ఫ్రెండ్స్గా కూర్చున్నప్పుడు మాట్లాడుకోవచ్చు. వాసన్న 5 సార్లు ఎమ్మెల్యేగా అయ్యి 1సారి మినిస్టర్ అయ్యి మళ్ళీ ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు. ఆయనతో మాట్లాడాలంటేనే ప్రకాశం జిల్లాలో టీడీపీ నాయకుడు అనే వ్యక్తి లేరు.
वरस ईद सारे मंत्री अंदगा लेदा ये व्यक्ति अना ईद सारे वरस गेलि ईदूर व्यक्त ईद सारे वरस गे आये विमर्शे स्थाई लेते आंत समकालीन माटना चिल्लर माटलो रोड मन माटडकने क्याजुअल फ्रेंड्स दिखने माटाते प्रजी गमनजु मन अट सोशल मीडिया बैठक अभी एंत मटी निजमने मेन सेंटर टाउन ईदार उठाई प्रती साट डिस्कशन जो बालिनेनी श्रीनिवास रेड्डी गारी या जीवन में एवरीकना सहाय से तपिते नोर कुटे पनते उड़ा टीडीपी गवर्नमेंट नीचे अधिकार नागरू संवस मिगता बालिनेनी श्रीनिवास रेड्डी गार अलगदेश कार्यकर्ता मीद के बटी पोली स्टेशन वैसे सदर्भाल अट्ठी अड़ना यह रोज प्रेस मीटि कटोर चंपेशन चुनाव सर टीडीपी अंटे कैस्ट इक्वेशन्स कोई कोई मेद केस संगति बालिनेनी श्रीनिवास रेड्डी पेटिचर अंदर रिकार्ड चूप्चिंदि दाखी मोहन टाउन प्रेसिडेंट गारु कोई बाध्यता उदर दाखिल रुणपड़ा अनवसर माटी प्रजल्लो अप्रतिष्ठ का नैतिक रूल का जीवित मनुष्य तरह पुड़ता चेष्टल प्रजल चेत अमंजस्य का राष्ट्र मंत्री मच्चलेनी व्यक्ति मुफ्ई राजकीय जीवता अनुभवस्ट व्यक्ति अनेक मैं पेद पद बलहन वर्ग को चेदोड़ वादोड़ उ संक्षेम पथका मुझक नड़प्त व्यक्ति का मन बालिनेनी को अला व्यक्ति को मंदी वास्तव परस्थित विस्मरी आयन रकम विधान दुरदी स्पष्ट और मिनिस्टर गुरी अतन स्थाई ने मर्चिपि माटन चूसें अत की प्रजल राबे रोज बुद्धि चपतार का अत स्थाई अभी का चार हद्दीर माटा दी मैं चाल तीव्र खंड प्रजलू तिगबड़ अत की बुद्धि चपतार नैन विषयानी तीव्र खंड केवल अधिकार उड़ेट अधिकार पार्टी वाले मंजेस्तारेमने उदेश बीसी नायक एसी नायक अधिकार वाली की मरी पिछि पटिंदा लेकिन वाले माटाड़ता अर्थ करने परस्थ अयोम परस्थानी अड़ना बालिनेनी श्रीनिवास रेड्डी गारी व्यक्तित्व गुरी यह प्रकाश जिले में चिंवाड़ना चपे पैस्थिनाटे मरी वीलू इंतकाल कल पनचे अलागने वालू बालिनेनी श्रीनिवास रेड्डी गार लाभ पड़ू अतन व्यतिरेक माटाड़ चला बाधाकर विषय सोशल मीडिया असत्य पोस्टिंगलु पेट्टिनंदुके वट्टेल्ल संदीप टी चंद्रशेखर अरेस्ट चेशामनि ओंगोलु डीएसपी प्रसाद वेल्लडिंचारु वीरिलो संदीप कु नेर चरित्र उंदनि अतनिपै अनेक केसुलु उन्नायन्नारु तालूका पोलीस स्टेशन लो जरिगिन विलेकर्ल समावेशंलो आयन माट्लाडारु संदीप चंद्रशेखर मरికొంత మందితో కలిసి ఉద్దేశపూర్వకంగా సోషల్ మీడియాలో రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి వారి కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డిపై అసత్య పోస్టింగ్లు పెట్టారని అన్నారు ఈ కేసులో ఇంకా పూర్తి దర్యాప్తు చేయవలసి ఉందని వాటిని కూడా పరిగణనలోకి తీసుకుంటామని డీఎస్పీ ప్రసాద్ అన్నారు ఈ విలేకరుల సమావేశంలో తాలూకా సీఏ లక్ష్మణ్ పాల్గొన్నారు నల్లమిల్లి బాలు నల్లమిల్లి జ్యువెలర్స్ అధినేత ఆయన యొక్క వ్యాపార సంబంధమైన ఆ యొక్క డబ్బును తందని చెప్పి పత్రిక ముఖంగాను తర్వాత ఏదైతే తమిళనాడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో కూడా అక్కడ చెప్పడం జరిగింది ఆ యొక్క సదర సమ్ము అతని యొక్క వ్యాపార లావాదేవీల గురించి తీసుకొచ్చుచున్నదని చెప్పి మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మంత్రి వర్యులు అలాగే గౌరవనీయులు శ్రీ బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు వారి యొక్క కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి గారికి यह विषय में संबंध होनी असत्य दूर असत्यम कोई प्रचार को मंदिर व्यक्त मीडिया परंग सोशल मीडिया प्रचार इधर जी वील संदीप इतन की चला क्रिमिनल बैकग्राउंड इतने चप्डी तलद संरक्षण में सरक చిన్న చిన్న దొంగతనాలకు అలవాటు పడి సెల్ దొంగతనాలకు అలవాటు పడిన ఉండడం జరిగింది అలాగే మా పోయిన సంవత్సరం పోయిన రెండు సంవత్సరాల క్రితం పోయిన సంవత్సరం క్రితం కమ్మపాలెంలో జరిగిన ఒక పెద్ద గొడవలో రెండు రాజకీయ వర్గాల మధ్య జరిగిన గొడవలో ఇతను చాలా ప్రధాన పాత్ర పోషించి ప్రజల్లో
వైషమ్యాలు పెంచే విధంగా ఇతను ప్రవర్తించడం జరిగింది. దానికి సంబంధించిన ఫొటోస్ కూడా మేము కలెక్ట్ చేయడం జరిగింది. కానీ ఈ విషయంలో మేము ఎలాంటి కొట్టడం కానీ తిట్టడం కానీ అరవటం కానీ జరగలేదు. కేవలం ఏంటంటే ఇన్వెస్టిగేషన్లో భాగంగా పరిశీలించే క్రమంలో ఇతన్ని ఇక్కడి నుంచి తప్పించుకోలేని భాగంలోనే అతను ఈ విధంగా చేశాడు. ఇతను పరిశీలిస్తే ఇతను చాలా వివాదగ్రస్తుడు, కాంట్రవర్షియల్ క్యాండిడేట్, అన్ఫెయిర్ క్యాండిడేట్, అనీతికల్ క్యాండిడేట్. ఇతను ఎక్కడో జరిగినటువంటి సంఘటనని రాష్ట్ర మంత్రివర్యులైనటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి, వారి కుమారులైనటువంటి పరిణీతి రెడ్డి గారికి అంటజెప్పి వాళ్ళని కీర్తి ప్రతిష్టలు దాదాపు 40 సంవత్సరాలు సంపాదించుకున్నటువంటి కీర్తి ప్రతిష్టలని కించపరిచే విధంగా ఒక రాజకీయ పార్టీకి తొత్తయ్యి వారు చెప్పిన విధంగా వ్యవహరిస్తున్నాడు. దీంట్లో మేము పూర్తిగా దర్యాప్తు చేశాము. మంత్రివర్యులు కానీ వారి కుమారులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. పోలీసు వారు కూడా అతని మీద చేంజ్ చేసుకున్నటువంటి సంఘటన లేదు. మేము వెంటనే ఇతను అరెస్ట్ చేయాలనే ఉద్దేశంలో ఇంకా చాలామంది ఉన్నారు ఈ కేసులో. వీళ్ళిద్దరు మాత్రమే కాదు, ఇంకా చాలామంది ఉన్నారు. పూర్తి దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా చాలా విషయాలు మేము వెలువడి పరుస్తాం. నీతి నిజాయితీలకు మారుపేరుగా నిలుస్తూ మచ్చలేని రాజకీయ నేతగా ఒంగోలు నియోజకవర్గం నుంచి 4 సార్లు ఎన్నికై 2 పర్యాయాలు మంత్రి పదవి దక్కించుకున్న బాలినేని శ్రీనివాసరెడ్డిపై అసత్య ఆరోపణలు చేయటం హేయమైన చర్య అని రాష్ట్ర ఎస్సీ మాదిగ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు మాదిగ అన్నారు. ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో కనకారావు మాదిగ మాట్లాడుతూ చెన్నై పోలీసులకు పట్టుబడ్డ నగదుతో తనకు సంబంధం ఉందని నిరూపిస్తే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తానని సవాల్ చేసిన బాలినేని శ్రీనివాసరెడ్డి సవాల్ను స్వీకరించకుండా ఆయనపై అసత్య ప్రచారం చేస్తున్న టీడీపీ నాయకులు నారా లోకేష్, బొండా ఉమ్మ తదితరులపై కనకారావు మండిపడ్డారు. సోషల్ మీడియాలో అసత్య పోస్టింగ్లు పెట్టినందుకు ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ అరెస్టుల వెనుక మంత్రి బాలినేని, ఆయన కుమారుడు ప్రణీత్ రెడ్డి హస్తం ఉందనడం టీడీపీ నేతల దిగజారుడుతనానికి నిదర్శనమని అన్నారు. ఇప్పటికైనా టీడీపీ నాయకులు తమ వైఖరి మార్చుకోవాలని కనకారావు మాదిగా హితవు పలికారు. ఈ రాష్ట్ర మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని, అదేవిధంగా వారి కుమారుణ్ణి అఘోరపరిచే విధంగా లేనిపోని అబండాలు వేస్తూ దూషించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సోషల్ మీడియాలో ఏదో కామెంట్లు వచ్చాయని చెప్పేసి దాని మీద లా అండ్ ఆర్డర్ కొంచెం కంట్రోల్ తప్పే పరిస్థితులు ఉన్న దాని మీద పోలీసులు యాక్షన్ తీసుకున్నారు. తీసుకున్న దాన్ని ఒకవేళ అది అన్యాయము అక్రమం అయితే వాళ్ళు హ్యూమన్ రైట్స్ కమిషన్ కావచ్చు, లేదంటే కోర్టు పరంగా వాళ్ళకు అప్రోచ్ అవ్వడం అనేది అది వాళ్ళ ఇష్టం. అది కానీ దానికి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ప్రమేయంతో జరిగిందనేది వారి మీద అబండాలు వేయటాన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. అలాంటి దిగజారే సంస్కృతికి, దిగజారే వ్యవస్థకి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దిగజాడని చెప్పి సందర్భంగా ఒంగోలు ప్రజానీకానికి, ముఖ్యంగా ప్రగాన్ జిల్లా ప్రజానీక తెలుసు. వారు అలాంటి దిగజారే స్వభావం ఉండేవాళ్ళైతే ఈ ఒంగోలు పట్టణ ప్రజలు కావచ్చు, ప్రగాన్ జిల్లా ప్రజలు కావచ్చు, మరి వారిని ఇప్పటికీ దాదాపు 4 సార్లు ఎన్నుకోవడం అంటే అది బాలినేని శ్రీనివాసరెడ్డి గారి యొక్క వ్యక్తిత్వం, వారి యొక్క మంచితనం, వారి యొక్క సేవా గుణాన్ని అది నిరూపిస్తూ ఉంది. మరి అలాంటి పరిస్థితుల మధ్య కేవలం ఏదో మీడియా చేతిలో ఉంది, లేదంటే పార్టీ ఆఫీస్ ఖాళీగా ఉందని చెప్పేసి ఏదో వ్యక్తిగత దోషం చేస్తే హైలైట్ అవుతామనేటువంటి ఒక భావంతో మాత్రమే వాళ్ళు ఇచ్చారు తప్ప అక్కడ కూడా ఆధారం పూర్తినటువంటి వాస్తవాలు లేవు. సాక్షాత్ ఎవరైతే డబ్బులు తీసుకెళ్తారు వాళ్ళు ఎవరిని ఇచ్చారు, ఇది మా డబ్బులు, మేము పలానా పర్పస్ మీద తీసుకెళ్తామని చెప్పేసి అన్నాక కావాలని చెప్పేసి నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా బోండా బొమ్మ కావచ్చు, వాళ్ళు పొలిటికల్గా వాళ్ళకి జనం నిరాకరించారు కాబట్టి వాళ్ళని ఏదో పేరుతోటి లైవ్లో ఉండటం కోసం ప్రకటిస్తే స్వయం మనిషి గారు చెప్పారు, ఒకవేళ నాదైతే, ఒకవేళ నాకు సంబంధించి అయితే మాత్రం చట్టపరమైన చర్యలు తీసుకోమని చెప్పేసి దాన్ని ఛాలెంజ్ చేయడం కూడా జరిగింది. మేముంటా ఉన్నాం నిజాయితీ కలటువంటి శ్రీనివాసరెడ్డి గారి యొక్క సవాల్ని స్వీకరించడానికి నారా లోకేష్కి బాటకి దమ్ముందని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఒంగోలులోని సౌత్ బైపాస్లోని IIIT నిర్వహిస్తున్న క్వారంటైన్ కేంద్రాన్ని ఒంగోలు RDO ప్రభాకర్ రెడ్డి పరిశీలించారు. క్వారంటైన్ కేంద్రంలో ఏమైనా సమస్యలుంటే 1902కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని RDO ప్రభాకర్ రెడ్డి సూచించారు. సత్యా న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. చెన్నై చెక్పోస్ట్ దగ్గర పట్టుబడిన నగదు విషయంలో టీడీపీ నాయకులు రాష్ట్ర మంత్రి శ్రీనివాసరెడ్డిపై నిందలు వేయడం సరికాదని జీవెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ చర్చ్ సంఘం కార్యదర్శి తేళ్ల ఇమానుయేలు, సంఘం సభ్యులు అన్నారు. అసత్య ప్రచారం చేస్తే ప్రజలే టీడీపీకి తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.
ఏబిఎం డిగ్రీ కాలేజ్ ఆవరణంలో జరిగిన విలేకరుల సమావేశంలో జేఎంబి చర్చ్ సంఘం సభ్యులు డాక్టర్ కొల్లం గ్లాడిస్టన్, జిపి రాజకుమారి, శ్రీమతి జోసఫ్ అర్ణకుమారి, నేలపాటి వినోద్, కొల్లం కార్తీక్, కొల్లం దీపక్ పాల్గొని రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై టీడీపీ నాయకులు చేస్తున్న అసత్య ఆరోపణలను ఖండించారు. ప్రభుత్వం మీద ఏదో విధంగా చేయడానికి ప్రయత్నం చేయడమే కానీ ఇందులో ఏం వాస్తవం లేదు. కనుక మరి మచ్చలేనటువంటి నాయకుడిగా నిస్వార్థ సేవ చేస్తున్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి మీద మరి ఈ విధంగా ఆరోపణలు చేయడం అనేటువంటిది మేము క్రిస్టియన్ కౌన్సిల్ ప్రకాశం జిల్లా ఆంధ్రప్రదేశ్ శాఖ తరపున కూడా మేము ఖండిస్తూ ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని, మరి ఆయనకి ఎంతో రాజకీయ పరిణితి ఉంది, ఈ విధంగా విమర్శించడం మంచిది కాదని నేను భావిస్తూ మరి మేము క్రిస్టియన్ కౌన్సిల్ తరపున అదేవిధంగా జుబెట్ మెమోరియల్ బ్యాప్టిస్ట్ సంఘ పక్షంగా కూడా మేము కార్యదర్శిగా నేను పూర్తిగా ఖండిస్తూ ఈరోజు మరి తెలుగుదేశం పార్టీ వారు అనేక రీతిలుగా అనేక విధాలుగా విమర్శిస్తున్నారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తున్నారు, ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నారు. బాలనేని విమర్శించక్కు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి లేదు లేదు లేదని నేను గట్టిగా చెప్తున్నాను. ఎందుకంటే మరి ఈరోజు అనేకమైన విషయాల్లో ఏ రోజు కూడా ఆయన ప్రజాసేవ చేస్తూ ప్రజల మన్ననలు పొందిన వ్యక్తి, ఆయన కొరకు ఎంతవరకైనా మేము తెగిస్తామని కూడా మేము చెప్తూ ఉన్నాం. అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఎంత చూస్తానో అంటున్నాడు. అసలు అతను ఏంది, అతను క్లోపెట్లో ఒక్కింటోడు, అతను అతను మాట్లాడుతున్నాడు వాసననే, అతను అసలు ఏమనుకుంటున్నాడు, అతను అతనికి ఇది ఫస్ట్ లాస్ట్ వార్నింగ్ ఇది అతనికి. జిల్లాలో కోవిడ్-19 కేసులు అధికంగా నమోదవుతున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం కరోనా కట్టడికి సమిష్టిగా పనిచేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ సూచించారు. కరోనా విపత్తు సమయంలో ప్రజల ప్రాణాలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగంపై ఉందని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లాలో కోవిడ్-19 వైరస్ పూర్తి నియంత్రణ నివారణ చర్యలపై కలెక్టరేట్ నుండి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి వారికి పలు సూచనలు చేశారు. జిల్లాలోని కంటైన్మెంట్ జోన్లలో కరోనా లక్షణాలు కనిపించిన వారికి వెంటనే నిర్ధారణ పరీక్షలు నిర్వహించాలన్నారు. వైరస్ సోకినట్లు నిర్ధారణ అయిన వెంటనే ట్యాగ్ చేసి పర్యవేక్షించాలని సూచించారు. హోమ్ క్వారంటైన్లో ఉన్నవారిపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. కోవిడ్ నియంత్రణలో వైద్య ఆరోగ్య శాఖ, రెవెన్యూ శాఖల అధికారులు అవిశ్రాంతంగా పనిచేసి కోమార్షిడ్ మరణాల సంఖ్యను తగ్గించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జేసీటీఎస్ చేతన్, డిఆర్ఓ కృష్ణవేణి, డిఎంఎన్ హెచ్ఓ డాక్టర్ పద్మావతి, డిపిఓ నారాయణరెడ్డి, ఓఎస్పీ చౌడేశ్వరి, వ్యవసాయ శాఖ జేడీ శ్రీరామ్మూర్తి, సిపిఓ వెంకటేశ్వర్లు, ఇంకా పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. లేకపోతే విఎల్ఎం కానీ విటిఎం కానీ ద్వారా చూడాలి. అయితే వీటిల్లో ఎక్కడైనా సరే మీకు దృష్టిలో ఏదైనా కొద్దిగా అంటే హై రిస్క్ కేస్ కనిపిస్తుంది, అంటే వాళ్ళ మనిషి మనకు ఆ పేషెంట్కి హాస్పిటలైజేషన్ ఇస్ రిక్వైర్డ్, అట్ట వాళ్ళు కూడా చేయండి. సో అందు గురించి యాంటీజెన్ కిట్ విషయంలో ఈ జాగ్రత్త పాటించాల్సిందిగా మెడికల్ ఆఫీసర్స్కు నేను చెప్తున్నాను. తర్వాత ఏదైనా సరే కొన్ని సందర్భాల్లో మేము టెస్టింగ్ స్ట్రాటజీలో భాగంగా యాంటిజెన్ను కొన్ని ఒక 10-15 కేసులు అట్ ఏ టైం రిపోర్ట్ అయినాయి. సో వాళ్ళకి సంబంధించిన ప్రైమరీ కాంటాక్ట్స్, మరి ఇంకా ఇతర వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ తీసుకొచ్చి ఈ ప్రైమరీ కాంటాక్ట్స్ని అక్కడ మరి రిజల్ట్ డిలే అవుతుంది కాబట్టి వేరే కారణాల చేత వాళ్ళను త్వరగా యాంటీజెన్ రిమూవ్ చేయడానికి అప్పుడు క్వారంటైన్ సెంటర్ దగ్గర మేమే యాంటీజెన్ కిట్స్ పంపిణీ చేయిస్తున్నాం. అది డైరెక్ట్గా మరి జేసీ గారు కానీ నేను కానీ డిఎంఎన్హెచ్ఓ కానీ డిసిహెచ్ఎస్ కానీ వీళ్ళు స్పెసిఫిక్స్ ఇచ్చి ఉపయోగించండి అని చెప్పి మీకు ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మీ లెవెల్లో మీరు చేయాల్సింది మాత్రం ఎవరికైతే ఎస్కీ ఓటు 94% తక్కువ ఉంటుందో వాళ్ళకి మీరు యాంటీజెన్ కిట్స్ వాడాలి. ఇప్పుడు ప్రతి మెడికల్ ఆఫీసర్కి తన 30 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్రలో మచ్చలేని నిబద్ధత గల నాయకుడిగా ప్రజల మన్నలందుకున్న నిష్కలంక ప్రజానేత మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అసత్య ఆరోపణలు చేయడం టీడీపీ నాయకులు దిగజారుడుతనానికి నిదర్శనమని పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య అధ్యక్షులు వాకా బసవిరెడ్డి అన్నారు. ఇటువంటి విష ప్రచారాలు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని ఆయన స్పష్టం చేశారు.
ఒంగోలులోని ఆంధ్రప్రదేశ్ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైసీపీ నాయకులు మాట్లాడుతూ ఈ నెల 14వ తేదీన చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకున్న 5.25 కోట్ల నగదు తమ వ్యాపార సంస్థకు చెందినదేనని బంగారు వ్యాపారి నల్లమల్లి బాలు స్వయంగా వెల్లడించిన సదరు నగదుతో మంత్రి బాలినేనికి సంబంధం ఉందంటూ టీడీపీ నాయకులు యెల్లో మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. మంత్రి బాలినేనిపై ఇలాంటి దుష్ప్రచారాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఏపీ పొగాకు ఉత్పత్తిదారుల సమాఖ్య చైర్మన్ వాకా బసిరెడ్డితో పాటు వైకాపా ఒంగోలు రూరల్ మండల అధ్యక్షులు రాయపాటి అంకయ్య, కొత్తపట్నం వైకాపా మండల అధ్యక్షులు ఆళ్ల రవీంద్రారెడ్డి, మద్దిపాడు ఏఎంసీ చైర్మన్ ఇనకంటి పిచ్చిరెడ్డి, ఒంగోలు మండల మాజీ అధ్యక్షులు కె ఆదిశేషయ్య, కొత్తపట్నం మండల వైసీపీ నాయకులు విఆర్సి రెడ్డి, ఒంగోలు మండల వైసీపీ నాయకులు మన్నెం శ్రీనివాసరావు, పల్లెపోతుల మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మొన్న బొండా ఉమా గానీ లోకేష్ నాయుడు గానీ చేసినటువంటి ఆరోపణలు ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలా? వాళ్ళకై వాళ్ళు ఎటువంటి మనిషి మీద మనం నిందారోపణలు చేస్తున్నాము? ఆయన రాజకీయ జీవితం నుంచి 1999 నుంచి ఇప్పటి వరకు మచ్చలేని నాయకుడు, 5 సార్లు ఒంగోలు శాసనసభ్యునిగా మంత్రిగా పలు కీలకమైన పదవులలో ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా చించెత్తు మచ్చ కూడా లేనటువంటి నాయకుడిని పట్టుకొని రకరకాలుగా ప్రేలాపాలు చేస్తూ వాళ్ళ ఇష్టారాజ్యంగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. ఏదో మన ట్విట్టరు, ఫేస్బుక్ ఈ ఇది ఒక పచ్చ మీడియాని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఎదుటటువంటి చేస్తున్నటువంటి దుష్ప్రచారాన్ని మటుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇంకొకటి, వాళ్ళు ఎటువంటి ఆరోపణలు చేస్తున్నారో మంత్రి గారు ఒక ఛాలెంజ్ చేశారు దాన్ని నిరూపించమని. అది చేయలేక ఏదేదో క్యారెక్టర్ లేకుండా క్యారెక్టర్ లేని మనుషులతోటి రకరకాలుగా మాట్లాడటం అనేది కరెక్ట్ కాదు. అసలు పార్టీలో పోటీ చేసి ఓడిపోయిన శాసనసభ్యులు, ఆ పార్టీ అధ్యక్షులు ఎన్నికలైనంతరం ప్రజలకు కనపడకుండా తను వెళ్ళిపోతే ఆయన పెట్టే భిక్ష కోసం, ఆయన ఇచ్చే నజరానాల కోసం ఆశపడి ఒక ఆకాశాన్ని, ఒక సూర్యుడు లాంటి వాసనను దూషిస్తే ఆ వాళ్ళకి పలుకుబడి పెరుగుతుందనో, వాళ్ళకు కావాల్సిన పనులు జరుగుతాయనో ఆశించడం సబబు కాదు. ఏదేదో పిచ్చి ప్రయాణం చేస్తూ ఆ ఫేస్బుక్లో వాటిల్లో పెట్టి ఆనందపడుతున్నారు, కానీ అవి చదివిన వాళ్ళు మాత్రం చాలా 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 ఇబ్బందికరంగా ఫీల్ అవుతున్నారు. దయచేసి ఇకనైనా మానుకొని బాలినేని శ్రీనివాస రెడ్డి గారు 1999 ఎన్నికల నుంచి ఈరోజు వరకు 5 సార్లు ఎమ్మెల్యేగా ఉంటే ఆయనతో మేము కలిసి ఉన్నాం. ఆయన మనస్తత్వం ఈ జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఆయన ఎలా జనాన్ని ఎలా సేవ చేస్తాడు, ఆయన మీద అవినీతి ఆరోపణలు చేయటం వాళ్ళు ఎంతవరకు ఏమనుకుంటారో అయితే నాకైతే తెలియదు, కానీ ఇంట్లో ఆడవాళ్ళు కూడా తిట్టుకుంటున్నారు. దయచేసి ఈ రోజు నుంచి అందరు కూడా వాసన గారి దగ్గర తిరిగిన వాళ్ళే, ఆయన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళే, రకరకాల పార్టీలు మారి మళ్ళీ ఆయన పంచుకొచ్చిన వాళ్ళే, మళ్ళీ వెళ్ళిన వాళ్ళే, ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఏ రోజు కూడా అలా వచ్చిన వాళ్ళని వెళ్ళిన వాళ్ళని ఉదాహరణకే తీసుకుంటే, ఇప్పుడు ఆయన దగ్గర ఒక అరగంట ముందు తిట్టి తర్వాత అరగంట తర్వాత ఇంటికి పోయినట్టు కూడా క్షమించేటటువంటి మంచి గుణం ఉన్న నాయకుడు ఎవరంటే ప్రకాశం జిల్లాలో బాలినేని శ్రీనివాసరెడ్డి గారే, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కానీ ఈరోజు వాస్తవాస్తవాలు తెలుసుకోకుండా ఆ రకంగా వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం ఆయన మీద అవాకులు చవాకులు పేలటం మంచి పద్ధతి కాదు. అధికంగా తిరస్కరణలకు గురవుతున్న ఎన్ఓజీ రకం పొగాకును కూడా సోమవారం నుండి మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేయనున్నట్లు పొగాకు బోర్డు అధికారులు తెలియజేశారు. ఎన్ఓజీ రకం పొగాకును 3 గ్రేడ్లుగా విభజించి కిలో కనిష్టంగా 75 రూపాయలకు, గరిష్టంగా 25 రూపాయలకు కొనుగోలు చేస్తామని మార్క్ఫెడ్ ఎండి ప్రద్యుమ్న పేర్కొన్నారు. సత్య న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం. నగరంలో లాక్డౌన్ అమలవుతున్న దృష్ట్యా సడలింపు ఇచ్చిన సమయాల్లోనే ప్రజలు బయటకు రావాలని పోలీసులు కోరుతున్నారు. అత్యవసరమైతేనే మాస్కులు ధరించి రావాలని సూచిస్తున్నారు. అనవసరంగా 2-వీలర్స్పై తిరిగే వారిని ఆర్టీసీ బస్టాండ్ వద్ద కౌన్సిలింగ్ నిర్వహించారు.
సత్యనారాయణపురం వైసీపీ నాయకులు రాష్ట్ర మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డిపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీడీపీ నాయకుల వ్యాఖ్యలను ఖండించారు. లోకేష్ దిష్టిబొమ్మను ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో దహనం చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గొట్టిపాటి శ్రీనివాసరావు, వేమూరి మాళయాద్రి, బత్తుల కాశయ్య, వేమూరి బ్రదర్స్ శ్రీనివాసరెడ్డి, అంగిరేకుల గురవయ్య తదితరులు పాల్గొన్నారు. తమిళనాడు బార్డర్లో దొరికిన డబ్బుల విషయంలో కొంతమంది తెలుగుదేశం నాయకులు తమ ఇష్టం వచ్చినట్టు ప్రేలాపలు పేలుతున్నారు. నిజమేంటో తెలుసుకొని మాట్లాడాలా? నిజంగా లోకేష్ అతనికి ఏం మాట్లాడుతున్నాడో అతనికే తెలియదు. అలాగే బోండా ఉమా, మిగతా తెలుగుదేశం నాయకులు కూడా ఇవాళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారి నుంచి మీకేం తెలుసు? గత 30 సంవత్సరాల నుంచి ఈ ప్రకాశం జిల్లాలో రాజకీయం నడుపుతున్నటువంటి గొప్ప వ్యక్తి. యూత్ కాంగ్రెస్ నుంచి కూడా ఆయన నీతి నిజాయితీకి మారుపేరు. ఎటువంటి ఆరోపణలు లేకుండా ఈరోజుకి మచ్చలేని నాయకుడు బాలినేని శ్రీనివాసరెడ్డి. అటువంటి వ్యక్తి మీద 5 కోట్లు దొరికినాయి, 5.5 కోట్లు దొరికిందని చెప్పి మీ ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడుతున్నారు. నిజమైన డబ్బులు ఎవరి అయితే వాళ్ళు నిజంగా మేము మా ఈ డబ్బులు అని చెప్పినా కానీ మీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒక హెచ్చరిక చేశారు, దాన్ని సవాల్గా మీరు స్వీకరించి నేను మీ డబ్బులు నాయి అని చెప్పి రుజువు చేస్తే నేను వెంటనే నా పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి సవాల్ చేశాడు మీకు. దానికి మీ యొక్క సమాధానం లేదు. ఇక ఒంగోలులో కూడా కొంతమంది తెలుగుదేశం లీడర్స్, చోటా లీడర్స్ అందరూ కూడా ఫేస్బుక్లో ఏదో పిచ్చి పిచ్చి రాతలు పెట్టి ఏదో పిచ్చి పిచ్చిగా క్లోరింగ్ చేస్తున్నారు. వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయవలసిందిగా మేము పోలీసు వారిని డిమాండ్ చేస్తున్నాం. అందులో ఇద్దరు దొరికినట్టున్నారు, ఇంకా మిగతా వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. చాలామంది ఉన్నారు పిచ్చి పిచ్చి ఫేస్బుక్లో పెట్టేటువంటి పిచ్చి పిచ్చి వాళ్ళందరూ అరెస్ట్ చేయాలి. ప్రకాశం జిల్లాలో టీడీపీ వాళ్ళందరూ పార్టీలోకి చేరుతున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి మంచితనం మీద అది ఓర్చుకోలేక వాసన మీద ఈ నిందలని వేస్తున్నారు. అన్న తలుచుకుంటే ఎవరిని కూడా వదలడు. ఆల్రెడీ చెప్పున్నాడు కూడా ఉమాగారికి ఇదే హెచ్చరిక, మీరు వాసనకు వచ్చి క్షమాపణ చెప్పాలి, చెప్పిస్తారు కూడా. వైఎస్ఆర్ పార్టీకి ఏది కూడా మచ్చలేని నాయకులుగా ఉన్నందుకు మీరు చెప్పాలి. పప్పుగా ఉన్నటువంటి లోకేష్ బాబుకు అసలు ఏమీ తెలియదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒంగోలులోని కలెక్టరేట్ ప్రాంగణంలో మొబైల్ టెస్టింగ్ ల్యాబ్ సంజీవని బస్సును జెండా ఊపి ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ పోలా భాస్కర్ కరోనా కట్టడికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు దేశానికి ఆదర్శంగా నిలిచాయని స్పష్టీకరణ. సోషల్ మీడియాలో అసత్య పోస్టింగులు పెట్టినందుకే సందీప్ చంద్రశేఖర్లను అరెస్ట్ చేశామన్న ఒంగోలు డీఎస్పీ కేవీవీఎన్వి ప్రసాద్ ఈ కేసులో మరింత లోతుగా దర్యాప్తు కొనసాగుతుందని వెల్లడి. రాష్ట్ర మంత్రి బాలినేనిపై టీడీపీ నాయకులు చేసిన ఆరోపణలను తీవ్రంగా ఖండించిన వైసీపీ నాయకులు
మంత్రి బాలినేనిపై వ్యాఖ్యలు చేసే స్థాయి సదరు టీడీపీ నేతలకు లేదని విమర్శ. సత్యాన్యూస్లో ఇప్పుడు అంబికా లైఫ్ స్టైల్ ట్రంక్ రోడ్ ఒంగోలు వారి నీటి మాట. కష్టాలనేవి రాకపోతే సుఖం విలువ తెలియదు, అలానే సుఖాలకే అలవాటు పడితే కష్టాలు ఎదురైనప్పుడు ఏం చేయాలో తోచదు. న్యూస్ ఇంటర్తో సమాప్తం. నమస్కారం.